నా ప్రయత్నం అంతా ఈ 10 రోజులు జరిగే సంఘటనలన్నీ ప్రజలకు తెలియజేయడం, ప్రజల్ని సమాయత్తం చేయడం, పార్టీ యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేయడం. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడా రాజీ లేదు, అన్ని సీట్లలో పోటీ చేయాలి. మా కార్యకర్తలకు మా నాయకులకు అందరికీ చెప్తున్నా, అందరూ సిద్ధంగా ఉండాలి. ఎవ్వరు కూడా ఎన్నికల ఫీల్డ్లో నుంచి బయట వచ్చి మళ్ళా మేము ఏదో మిస్ అయిపోయానని చెప్పడానికి కూడా ఎక్స్క్యూజ్ లేదు. నేను ప్రతి ఒక్క నాయకుడికి ఆదేశాలు ఇస్తున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు ఆదేశాలు ఇస్తున్నా, పార్టీ అధ్యక్షుడికి అందరినీ కోరుతున్నా, అందరికి గట్టిగా చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. ఒకవేళ మీరెవరైనా పోటీ చేయకపోతే, ఒకవేళ పోటీ చేసి ఎవరైనా విత్డ్రా చేసుకున్నా, మీ అసమర్థత కూడా బయటపడుతుంది. నేను ఐమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అన్ని ప్లేసుల్లో పోటీ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇతను డిప్యూటీ సీఎం, ఇది కూడా చూపించండి. డిప్యూటీ సీఎం వాలంటీర్స్ని పెట్టుకొని చెప్తున్నాడు, నేను కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్తించదండి. నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయలేదు? ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదు? ఎందుకు వీళ్ళందరినీ కంట్రోల్ చేయరు? ఎక్కడికి పోతున్నారు మీరు? అదే ఒకప్పుడు శేషన్ ఉండేవాడు, ఎట్లా ఫైట్ చేశాడు? ఢిల్లీలో ఉంటే గల్లీలో అందరూ వణికేవాళ్ళు. ఈరోజు రాష్ట్రంలో ఇంత దారుణంగా జరుగుతా ఉంటే దీనికి కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేకపోతే ఎలక్షన్ కమిషను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ గారు అందరినీ మేమైతే చాలా అలర్ట్గా అన్ని విషయాల్లో రౌండ్ ది క్లాక్ 24/7 ఉంటాం. ఎవడు ఎక్కడ చేసినా వదిలిపెట్టే సమస్య లేదు. అవసరమైతే రాత్రి డీజీపీ ఆఫీస్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేసే సత్తా మీకు ఉందా లేదా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతారా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సైనికుల్లా పనిచేసి జగనన్న రుణం తీర్చుకోండి. వాలంటీర్లతో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల సమావేశాలు. ఇంకొక పక్క ఓటమిస్కి స్థానిక నేతలదే బాధిత. అంటే వీళ్ళు ఎంత అదిసరి, వాళ్ళ పార్టీ విషయం నేను మాట్లాడలేదు, ఇది నేను అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పమంటున్నా, ఎలక్షన్ కమిషన్కి ఇది కనపడలేదా? ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం కాదా? దీనికి సమాధానం ఏముంది? మీరు ఎప్పుడన్నా ఎలక్షన్స్ మరీ చూసారా? భయం ఉండేది. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇన్నేళ్ళు మేము అధికారంలో ఉన్నా ఎప్పుడన్నా ఎన్ని జరిగాయా? అంటే మేము చేతగాని వాళ్ళమా? వీళ్ళు మహా తెలివైన వాళ్ళ, లేదంటే మహా ఉన్మాదుల వీళ్ళు? నాకు అర్థం కాలేదు. దీనికి ఆన్సర్ చేయాలి, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది, కట్టడి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్న యాక్షన్ తీసుకో. 50 డివిజన్లు గెలిపి ముఖ్యమంత్రి కానుకగా ఇస్తారు. 50 డివిజన్లు గెలిపించి ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వాలంట వాలంటీర్లు. ఇంకా ఆ పరిస్థితిలో ఉన్నారు. ఒక కలెక్టర్ అయితే సిఏఏని గురించి, ఎన్ఆర్సీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ ప్రభుత్వం వ్యతిరేకమని. ఆయనకేం సంబంధం అంటే ఎలక్షన్లో ఇవన్నీ మాట్లాడడం? కలెక్టర్స్ కలెక్టర్ ఉద్యోగాలు చేయండి, పోలీసులు పోలీసులు ఉద్యోగాలు చేయండి. అంతేగాని ఎక్సీడ్ అయ్యి మీరు చేయడం మీకు మంచిది కాదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. దీన్నంతా కూడా చూడండి, మీటింగ్ చూడండి, ఎంత విచ్చలు పెడుతున్నా చూడండి. ఆ వాలంటీర్స్తో ఇంత టుమచ్గా బిహేవ్ చేస్తున్నారంటే, అందుకే నేను ఒకటే చెప్తున్నా ప్రజలందరికీ, 2000 మందికి పైగా వాలంటీర్లతో సమావేశం నిర్వహించారంట. అంటే ఎంత విచ్చలు పెడుతున్నాం అండి. ఇది నవ్వు పబ్లిక్ చేతల్లో ఉంది. ఇలాంటి వ్యక్తులు గెలిపిస్తే ఏమవుతారు మీరు? ఆ విషయం ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది.
We will fight it out. No question of compromise. With this, I am thanking all of you. ఆయనే చెప్పాలి వీళ్ళ నాన్న ఎవరు చంపించడానికి ప్రయత్నం చేశారని, ఎవరు చంపారని. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఆ రోజు కుట్ర జరిగిందని చెప్పాడు కదా. రెండోది, ఆ రోజు రిలయన్స్ షాపులన్నిటిపైన దాడి చేశారు కదా. సమాధానం చెప్పండి ఇప్పుడు, ఏంటి లాలోచి, ఏం జరిగింది ఇప్పుడు, ఏం కనపడింది? కనీసం ఆ రోజు జరిగిన దానికి ఈరోజు సారీ చెప్పండి, నేను పొరబడ్డాను, ఆ రోజు మా నాయన చంపింది వాళ్ళు కాదు అని చెప్పండి. పోనీ ఇప్పటికైనా సిగ్గు లేకుండా. ఇంకా కొంతమంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అంటే ఎప్పుడు అంటా ఉంటావు కదా, మాట తప్పను మడమ తిప్పను మహానేత. ఆన్సర్ దిస్, పెద్ద నేత నువ్వు, యు ఆన్సర్. ఆ రోజు ఏం చెప్పావు, ఈరోజు ఏం చేసావు? ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈరోజు ఎందుకు చేసావు? యు ఆన్సర్. ప్రజల్ని చాలా చులకనగా చూస్తున్నారు, ప్రజల్ని ఫూల్స్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రజల్ని ఫూల్స్ చేయలేరు. ఒకసారి అవకాశం అడిగారు, ఇచ్చారు. ఆ అవకాశం, ఒకసారి తీసుకున్న అవకాశం ఏం చేస్తున్నారు, ప్రజలందరూ వాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత దుర్వినియోగం చేస్తున్నారు స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం అనేది దీనికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్.